నా పేరు బాలభార్గవి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫైండ్ సెల్ఫ్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ద పవర్ ఆఫ్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. ఫస్ట్ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటో చూద్దాం. కాన్షియస్ మైండ్ అంటే మనం ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి సహాయపడేది. ఒకటి రైట్ ఆ రాంగ్ ఆ నిర్ణయం తీసుకోవాలా వద్దా అని డిసైడ్ అయ్యేది కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అంటే కాన్షియస్ మైండ్స్ క్రియేట్ చేసే థాట్ ని స్టోర్ చేసి కావాల్సినప్పుడు కమాండ్ ఇస్తుంది. అది సబ్ కాన్షియస్ మైండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం షాపింగ్ కి వెళ్ళాము, ఏ మోడల్ డ్రెస్ కొనుక్కోవాలో నిర్ణయం తీసుకోవాలి. అది కాన్షియస్ మైండ్ చేస్తుంది, కొనాలా వద్దా, ఈ మోడలా ఈ మోడలా అని. ఓకే, మోడల్ ఎంచుకున్నాం. ఏ కలర్ డ్రెస్ తీసుకోవాలి అది కూడా కాన్షియస్ మైండ్ డిసైడ్ చేస్తుంది. అది మన అభిప్రాయాలు, ఇష్టాలు, కొన్ని ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి ఒక నిర్ణయం చెప్తుంది. అది మనం చేస్తాం. ఒక పిల్లడు ఉన్నాడు, తనకి కొద్దిగా ఫ్రీ టైం ఉంది, చదువుకోవాలా ఆ టైంలో ఆడుకోవాలా అని తను డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ డే ఆడుకోవాలి అని డిసైడ్ చేసుకున్నాడు. తన కాన్షియస్ మైండ్ ఆడుకోమని చెప్పింది, ఆడుకున్నాడు. సరే, నెక్స్ట్ డే సేమ్ అదే టైంకి మళ్ళా ఆడుకోవాలి అని మాత్రమే తనకి వస్తుంది. ఎలా అంటే, ముందు రోజు తన కాన్షియస్ మైండ్ లో క్రియేట్ చేశారు ఒక థాట్ ఆడుకోవాలి అని, అది వెళ్ళి సబ్ కాన్షియస్ లో స్టోర్ అయింది. నెక్స్ట్ డే అదే టైంకి సబ్ కాన్షియస్ కమాండ్ ఇస్తుంది కాన్షియస్ కి. అప్పుడు తను డిసైడ్ అవుతాడు ఏం చేయాలి అన్నది. సో మనం ఏదైనా పని చేయడానికి వెళ్తున్నప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తాం, దేవుడా ఈ పని నేను చేయాలి, బాగా చేయాలి. లేదంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం అనుకోండి, ఎగ్జామ్ బాగా రాయాలి, దేవుడా నాకు శక్తి నివ్వు, నేను బాగా చేయాలి, ఈ పని జరగాలి అని అనుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మన కాన్షియస్ మైండ్ లో ఒక పాజిటివ్ థాట్ ని క్రియేట్ చేసాం, అది వెళ్ళి సబ్ కాన్షియస్ లో కూర్చుంది. మనం ఎప్పుడైతే ఆ పనిని చేస్తున్నామో సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న ఆ పాజిటివ్ థాట్ కాన్షియస్ మైండ్ కి వచ్చి, ఎస్ యు కెన్ డూ ఇట్, నువ్వు చేయగలవు, నువ్వు ఖచ్చితంగా సాధించగలవు, నీలో శక్తి ఉంది, నువ్వు చేస్తావు అని చెప్తుంది. సో మనం ఇంకా బాగా చేయడానికి వీలుంటుంది. ఇన్ ద సేమ్ వే నెగిటివ్ కూడా వర్క్ అవుతుంది. మనం ముందే నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అని అనుకున్నాం అనుకోండి, అక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక నెగిటివ్ థాట్ ని క్రియేట్ చేసి సబ్ కాన్షియస్ లో పెట్టాం. మనం పని చేస్తున్నప్పుడు ఈ నెగిటివ్ థాట్ వచ్చి చేయలేనేమో, నా వల్ల కాదేమో అని అనిపిస్తుంది. అప్పుడు మనం అంత బాగా చేయలేం. అందుకనే నెవర్ కంప్లీట్ అ నెగిటివ్ స్టేట్మెంట్. ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ని మనం అసలు కంప్లీట్ కూడా చేయకూడదు. నేను చేయలేనేమో అన్న థాట్ కూడా మనకు రాకూడదు, ఎందుకంటే మనకు తెలియకుండా ఆ థాట్ వెళ్ళి సబ్ కాన్షియస్ లో కూర్చుంది. సో అది మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్ ని అసలు కంప్లీట్ చేయనే చేయకూడదు. మన పెద్దవాళ్ళు అందుకే అంటారేమో, అశుభాలు మాట్లాడకూడదు, తదాసు దేవతలు ఉంటారు అని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనం నెగిటివ్ మాట్లాడితే అది మన సబ్ కాన్షియస్ లోకి వెళ్ళి మనం చేసే పని మీద ప్రభావితం అవుతుంది అని. అందుకే మనం చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి నువ్వు ఇది చేయగలవు, నీ వల్ల అవుతుంది అని చెప్పాలి. అంతేగాని నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని చెప్పలేదు. అంటే మనం వాళ్ళ మైండ్ ని, వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ని ట్రైన్ చేయాలి ముందు నుంచే, యూ కెన్ డూ ఇట్ అన్నట్టు. అంతేగాని మీరు చేయలేరు అన్నట్లు చెప్పకూడదు. అందుకే చిన్నపిల్లలు అడుగుతారు, మీరు ఏం చేస్తారు, మీరు పెద్ద అయితే ఏమవుతారు అని. వాళ్ళు, నేను డాక్టర్ అవుతా, టీచర్ అవుతా, ప్రొఫెసర్ అవుతా, ఇంజనీర్ అవుతా అని చెప్తారు. అంటే మనం నువ్వు అవ్వగలవు, నువ్వు చేయగలవు అని ముందు నుంచే మనం వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళ సబ్ కాన్షియస్ ని మనం ట్రైన్ చేస్తున్నాం వాళ్ళు అది సాధించగలరు అన్నట్టు. అప్పుడు వాళ్ళు దాన్ని సాధించడానికి బాగుంటుంది. మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కష్టాల్లో బాధల్లో ఉన్నారనుకోండి, ఏం కాదు, పర్లేదు, అన్ని బాగవుతాయి అని మనం ఒక పాజిటివ్ ఇచ్చామనుకోండి వాళ్ళకి, ఒక పాజిటివ్ థాట్స్ ని, మనం బాగా సబ్ కాన్షియస్ మైండ్ ని ట్రైన్ చేస్తున్నాం బాగానే ఉంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అని. అప్పుడు వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో ఈ థాట్స్ ఇది కూర్చుండే, వాళ్ళకి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ థాట్స్ వచ్చి ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సో వాళ్ళు వాళ్ళ గోల్స్ అచీవ్ చేయడానికి, వాళ్ళ బాధలను అధిగమించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా ఒక పాజిటివ్ థాట్ మాత్రమే చేయాలి, ఎందుకంటే మనకు తెలియకుండానే ఆ పాజిటివ్ వైబ్స్ సబ్ కాన్షియస్ లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఎప్పుడు నెగిటివ్ చేయకూడదు, నెగిటివ్ ఆలోచన అసలు చేయలేకూడదు. సో ద ట్రూ హిడెన్ పవర్ మన సబ్ కాన్షియస్ ఉంది. కాబట్టి మనం ఎప్పుడైనా పాజిటివ్ థాట్స్ మాత్రమే మన సబ్ కాన్షియస్ లోకి పంపించాలి, అప్పుడే మనం ఏదైనా చేయాలి. మనకి నమ్మకం ఉండాలి ఫస్ట్, నమ్మకం మీద ఏదైనా ఆధారపడి ఉంటుంది. మనల్ని మనం నమ్మితే ఆటోమేటిక్ గా వైబ్స్ వచ్చి మనం చేసే పనిలో సఫలీకృతం చెందుతాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నేను ఇంతకు ముందు కొన్ని వీడియోస్ చేశాను, ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వీలైతే అవి కూడా చూడండి. థ్యాంక్ యూ, బై బై.